ఫ్రెష్ గా ఉంటానికి గిది కూడా అంతనే సేమ్. పాఠం చెప్పుకుందావా? పాఠాలు ఈ సంవత్సరానికి వెళ్ళి ఇంటర్ ఉన్నాం సార్, ఈ సంవత్సరానికి వెళ్ళి అష్టావధానం చేయండి సార్. అష్టావధానమా బాబు? మీకో దండం, అష్టావధానానికి ఓ దండం, వదిలే. అష్టావధానంలో మీరు పండితులు అంటే కాదు సార్, అష్టావధానం చేయరు సార్. మగవాళ్ళకి ఒకటి, ఆడవాళ్ళకి రెండు ఉంటాయి, అవి ఏంటి? ఇంటి పేర్లు. ముద్దెట్టమని అడిగేది ఎవరు? నేను. నేను ముష్టివాడు కాదంతా ఒడి సార్. ఒకటి పట్టుకుంటే రెండు ఊతే ఏందవి? కట్టుకుని పెట్టుకునేది ఏంది? పువ్వుల దండ. నమస్తే మాస్టర్. ఏంట్రా మాస్టర్ మెగాస్టార్ అంటున్నావు? నాకేదో మూడెట్టే ఉంది. మీరు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తానండి. 1000 కళ్ళతో ఎందుకులేవా? 2 కళ్ళదాలు మిగతా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చాయి. మీరు ఇంత చమత్కారం కాబట్టి మిమ్మల్ని కోరిక కొడదాం అనుకుంటానండి. ఏంట్రా అది? తొందరపడకండి, తిరిగి చెప్తాను కదా. కూర్చో చెప్తాను, కూర్చో కూర్చోండి సార్. ఏంటో ఏంటి? నేను ఒక నావల్ రాశాను సార్. వెరీ గుడ్. మీ గురించి మీరు తెలుసుకోండి. టైటిల్ ఏ రేంజ్ లో ఉంది? ఇలాంటివన్నీ ఊరికే ఆషామాషిగా చెప్పలేము, చదివి చెప్పాలి. అందుకే కొంచెం చదివి పెట్టింది సార్. ఇప్పుడా? అవును సార్, కళ్ళు తిరుగుతాయి. చదవచ్చు కానీ ఇవాళ నాకు బ్యాడ్ సింప్టమ్స్ ఎక్కువయ్యాయి. ఏంటంటే? పొద్దునే లేవగానే మా ఆవిడ కళ్ళ ముందు పడింది, బాత్రూమ్ లో నెత్తి మీద బలి పడింది, వస్తుంటే వీధిలో పిల్ల ఎదురైంది. అందుకని రేపు ఎప్పుడైనా పెట్టుకుందాంలే. రేపటిదా ఎందుకు సార్? పోనీ నేను చదివి పెడతాను, మీరు విని పెడతారా? ఓకే. జయ కాళిదాస్. అందమైన హైదరాబాద్, అందమైన హైదరాబాద్ లో ఇంకా అందమైన సముద్రం. ఆ సముద్ర తీరాన నల్లటి బీచ్లు 5 ఇవ్వజంట. టిచ్చుకో టిచ్చుకో పిచ్చుకో ఆడుకుంటుంటారు. హైదరాబాద్ లో సముద్రమా? ఆ సముద్రానికి బీచ్, ఆ బీచ్ పక్కన 5 యువజంట ఆడుకోవటమా? ఉండండి సార్. ఏంటండి ఎక్స్ట్రా పడకండి, వెరైట్కి పిల్లలేరు కదా. అప్పుడు పిల్లగాలికి సౌండ్ ఏంటి? పర్వతాలు కదులుతున్నా. పిల్లగాలికి పర్వతాలు కదులుతున్నాయా? నిన్ను ఉండండి సార్. ఏముండను రా. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. శాంపిల్ 200 పేజీలు ఉన్నాయి. హర్మండ్ నుంచి సూర్యకిరణాలు కిర్రు 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 అని సౌండ్ చేసుకుని మొహం మీద వచ్చేసి వాళ్ళే. పడమర నుంచి సూర్యకిరణాలు కిర్రు కిర్రు శబ్దాలు వచ్చాయా? అంతే కదండి, మీకు ఎలా చెప్తే అర్థం కాదు. నలుగురికి తెలియంది నసపిట్టి చెబుతారు, కబులెవరు కక్కనిది వసపిట్టల్లే రాస్తారు. పిచ్చని కొందరు అన్న అది మాత్రం వార్నైజం, చచ్చు రాకలే అన్న ఇది నాలో మేనరిజం. ఆల్ రైటర్స్ ఒకవైపు, ఈ కొండబాబు ఒకవైపు, ఊరు మొత్తము ఒక దారి, ఊలికి పిట్టదొక దారే మాస్టరు. ఆల్ రైటర్స్ ఒకవైపు, ఈ కొండబాబు ఒకవైపు. చెట్టు మేరా చెట్టు ఎక్కడ ఉండదు? ఇడ్లీ పక్కన ఉండాలి. ప్లేట్ ఎందుకు రా? ఈ బుక్ అంటే నాకు ఇష్టం. మాస్టరు మీరేంటిలా? నేను మాస్టర్ ఏంటి నా బొందా? నేను ఇంకా పిల్లండే, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మీరు నేర్చుకోవడం ఏంటి సార్? అష్టావధానం చేసిన మీరు. అష్టావధానం ఏంటి? అష్టావధానమే కాదు, సహస్రావధానం చేసినప్పుడు కూడా ఈ పుస్తకం చదివాడంటే నిక్కరేసుకుని లాస్ట్ బెంచ్ లో కూర్చోవాల్సిందే. గ్రామ ఫోన్లు అంటే ఏంటో తెలుసా? గ్రామాల్లో ఉండే ఫోన్లు అంట. భూతకాలం అంటే ఏంటో తెలుసా? భూతాలు తిరిగే కాలం అంట. శిశుపాలు అంటే ఎవరో తెలుసా? పాలు తాగే శిశువు అంట. నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఇంకా చాలా తెలుసుకోవాలి. భగవద్గీత, భగవంతుడు నుదుటి మీద గీత. మాస్టర్ ఏదో పైచించదు, పిచ్చోడు అయిపోయారు. ఈ ఆట పేరేంటో గాని ఆడేవాళ్ళకంటే చూసే జనాభా ఎక్కున్నారు. ఆడెవడికో గోల్డ్ లేవనుకుంటా, బాగా దొరదట్టినట్టుంది. బంతితో ఓ గోకేసుకుంటున్నాడు, మంట పుట్టినట్టుంది, చేతిలో బంతి తీసేశాడు. వాడు ఆ బంతి రెక్కలేని పక్షాన ఎగిరిపోతుంటే అది పండుకొని పట్టుకోపోయాడు, కాదనుకో వదిలేశాడు. ఆడేంటి వేరే ఆకాశాన్ని చూపిస్తున్నాడు? పగల నక్షత్రాలు కనపడతాయా? ఏమిద్రా? ఎంత? రన్స్ 10 ఎక్స్ట్రా 22. రన్స్ 10 ఎక్స్ట్రా 22 ఏంటి?
అసలు కంటే ఎక్స్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. అవును, రన్స్ తీసినోడు పేరు రాశారు కానీ ఎక్స్ట్రా వాళ్ళ పేరు రాయలేదండి. ఎక్స్ట్రాస్ అంటే మనుషుల పేర్లు కాదమ్మా, బంతులు. ఏ వాటికి మాత్రం పేర్లు ఉండవా? రండి వాళ్ళకేం పోయే కలవు. కట్లు కట్టుకుని మరి ఆడుతున్నారు. అవి కట్లు కాదు, ప్యాడ్. ఇవాళ నేను సెంచరీ చేసేస్తారా? వేరే నాలుగు వికెట్ల మీద వికెట్ చేస్తాం. మ్యాచ్ ఫిక్సింగ్ సంగతి లేదా నీకు? మ్యాచ్ ఫిక్సింగ్ గురించి కాదు, మ్యాచ్ రీఫిక్సింగ్ అయిందని నీకు చెప్పడం మర్చిపోయాను. మ్యాచ్ రీఫిక్సింగ్? ఎవరు చేశారు? ఓ అమ్మాయి చేసింది. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి. ఒరే పుల్లపై అయిపోయారు. ఇలాంటి ఆటలు చూడటం కంటే ఈ పుస్తకం చదువుకుని విజ్ఞానం పెంచుకోవడం బెటరు. పోలీస్ ఏంటి సార్? ఏం జరిగింది? రేప్. రేపా? అయితే రేపు రండి. నేనన్నది ఆ రేపు కాదు. నేనన్నది ఆ రేపు గురించి కాదు. అదేంటి సార్? మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి వస్తున్నారా? చిచి, అంటే ఆ రెడ్ లైట్ పెడతాను. వీడెవడో పిచ్చోట్లా ఉన్నాడు, బుల్లబ్బాయిని వెతకండి. రే, ఇదేంట్రా రైల్వే ట్రాక్ వేస్తున్నావు? ఓరి, ఇది రైల్వే ట్రాక్ కాదే, గీతా ట్రాక్. అంటే నువ్వే చెప్పావు కదా గీతను ట్రాక్ లో పెట్టమని. ఊరి నికృష్టుడా, ట్రాక్ లో పెట్టడం అంటే ఈ ట్రాక్ లో కదరా. చక్కగా మంచి మాటలతో అమ్మాయిని బుట్టలో పడేయాలి. ఓసి, బుట్టలో పడేయాలా? అలా చెప్పు. నాకు అవతల ఇంటర్వ్యూలు ఉన్నాయి, నువ్వు ఇప్పటి నుంచి అదే పనిలో ఉండు, జాగ్రత్త. అయితే గీతని బుట్టలో వేసుకోవాలన్నమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నీ మెంటల్ ఏజ్ సరిపోతుందో లేదో నేను టెస్ట్ చేయాలి. ఏంటి మెంటల్ ఏజ్? మానసిక వయసు అన్నమాట. నేను ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. సహకార పరపతి సంఘం అంటే ఏంటి? రుణాలు ఇచ్చే సంస్థ. సహకార పరపతి సంఘం, పరపతి భర్త పోతే ఇంకొక భర్తను ఏర్పాటు చేసే సంఘం అన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి? గ్రాడ్యుయేషన్ తర్వాత పై చదువులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్టల్ లో గ్రాడ్యుయేషన్ చదువుకోవడం అన్నమాట. నీకు అసలు బ్రెయిన్ లేదా? హోమ్ డెలివరీ అంటే ఏంటి చెప్పు. ఇంటికి సరుకులు తెచ్చివ్వటం. హోమ్ డెలివరీ అంటే ఇంట్లోనే పురుడు పోసుకోవటం అన్నమాట. అన్నిటికీ ఆశ్చర్యపోతావు నువ్వు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. నీకు అబద్ధం అనిపించి నాకు నిజం అనిపించే నిజం ఒకటి చెప్పు. అబద్ధపు నిజమా? యా. తెలీదు. నువ్వు పెద్ద ఎదవి. నిజమా? నువ్వు ఎదవి కదా. నీ దగ్గర పనిచేసే స్టేటస్ నాకు లేదు, నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, దారిలో పెట్టిందే నేను నిద్రపోను. మంత్రివర్గం మొక్కల పెంపకం. సింటెక్స్ చాలా రొటీన్ గా ఉంది. అవును సార్. కొంచెం వెరైటీగా నేను చెప్పనా? సరే చెప్పు. ముఖ్యమంత్రి గారు స్వయంగా గోతులు తవ్వి మొక్కలు పాకారు. ఇది రొటీన్ గానే ఉంది కదయ్యా. అక్కడే తప్పులో కాలేశారు సార్. అసలు వెరైటీ చెప్పనా? ఆ తర్వాత మంత్రులు ఎవరు గోతులు వాళ్ళే తవ్వుతున్నారు. సంథింగ్ డిఫరెంట్. ఈ రోజు నుంచి ఈయనే మన పత్రిక వాక్య నిర్మాణకర్త. థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకోండి. అలా కాదు, అలా కాదు, తీసుకోండి. చూసావమ్మా, వీడికి స్క్రూ లూజు. నో, అవధాని మాస్టర్ ఎంఏ ఫిలాసఫీ చేశారు. మేమంతా చదువుకుంది ఆయన దగ్గరే. ఆయన ఇలా టీలు అందించే దుస్థితిలో నేను చూడలేను మావయ్య. అవునమ్మా, నన్ను నేను తెలుసుకోవడానికే చాలా రోజులు పట్టింది. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఏంటి అరుపులు? నేను నీలాగే ఒక స్కెచ్ చేశాను. రియలీ? రియలీ కాదు, ఇమాజినేషన్. అలా పట్టుకొని చెప్తాను, ఎలా ఉంది? ఏంటిది, వైట్ షీట్? వైట్ షీటా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకు అసలు కళ్ళు కనిపిస్తున్నాయా? మీకు అసలు కళా హృదయం ఉందా? సునిశ్చితంగా పరిశీలించండి. అందమైన పచ్చిక బయలు, ఒక తెల్లని గుర్రం ఎలా గడ్డి మేస్తుందో చూడండి. పచ్చిక బయలు ఎక్కడ? గుర్రం తినేసిందిగా. మరి గుర్రం ఎక్కడ? గడ్డి తిన్న తర్వాత గుర్రం ఎందుకుంటుందమ్మా? అది కూడా నాలాగే టింగ్ 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 అనిపోయింది.